హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ తెలుగు పై నీర్జా ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో ఏంటంటే నా డ్రెస్సింగ్ టేబుల్కి చిన్ని మాడిఫికేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట మనం రెడీ అయ్యేప్పుడు గట్రా లైట్ అంతగా అక్కడ నాకు రావట్లేదు అందుకనేసి నేను మా వారికి అడిగాను అనమాట మిర్రర్ చుట్టూ నాకు లైట్ ఫిక్స్ చేయండి ఎలా అయినా అని చెప్పేసి సో మనం రెడీ అయినప్పుడు లేదా మేకప్ వేసుకున్నప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనే సరిగాను ఇక్కడ మేము వాడుతున్నది ఏంటంటే ఎల్ఈడి స్ట్రిప్ ఉన్నటువంటి ఒక లైట్ అనమాట ఇది మేము ఏంటంటే ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పైన సీలింగ్ లోపలికి మేము అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట అది వైట్ లైట్ తీసుకున్నారు అప్పుడు ఈయన సో అది కొంచెం మిగిలింది దాన్నే ఇప్పుడు ఆయన వాడుతున్నారనమాట అండి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే అడాప్టర్ అనమాట అంటే ఇది ఒక వైపు ప్లగ్ ఉంటుంది ఇంకో వైపు పిన్ ఉంటుందండి ఆ అడాప్టర్ తీసుకోండి అలానే ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ అనమాట ఇక్కడ నాకు చాలానే ఉంది ఇది వాడి నేను వాడిన తర్వాత కూడా నాకు చాలా మిగిలింది అనమాట అండి అది ఇది మీటర్ వచ్చేసరికి లైట్ మీటర్ థర్టీ రూపీస్ అనమాట అండి అడాప్టర్ వచ్చేసరికి మీటర్ ఫా సారీ అడాప్టర్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అనమాట ఇక్కడ ఈ టూ పిన్స్ ఉన్నాయి కదండి ఈ టూ పిన్స్ ని మనం ఈ స్ట్రిప్ లోపలికి మనం ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట ఇన్సర్ట్ చేసుకుని ఒక్కసారి ప్లగ్ ఇన్ చేసుకుంటే మనకి పవర్ సప్లై అనేది స్టార్ట్ అవుతుంది లైట్ అనేది ఆటోమేటిక్గా వెలుగుతుంది అనమాట మేము చెప్పాను కదండి మాకు ఆల్రెడీ సీలింగ్లో వైట్ ఉంది కాబట్టి మేము తీసుకున్న లైట్ కూడా ఇక్కడ వైటే మీకు వేరే కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి మీరు వేరే కలర్స్ కావాలంటే వేరే కలర్స్ తీసుకోండి ఇక్కడ ఒకసారి పిన్ పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే టేప్తో ఒకసారి చుట్టుకోండి చుట్టూ ఎందుకంటే టైట్గా ఉంటుందన్నమాట ఊడిపోకుండా సెక్యూర్డ్గా ఉండడం కోసం అని చెప్పేసి మేము ఇలా దాన్ని మేము నీట్గా సెక్యూర్ చేసుకున్నాం అనమాట అండి అలానే ఇక్కడ ఒకసారి ఎంత లెంగ్త్ పడుతుంది ఎంత హైట్ ఉంది ఏంటి అన్నది ఒకసారి చెక్ చేస్తున్నారనమాట ఈయన దీంతోపాటు మనకు కావాల్సింది డబుల్ టేప్ అనమాట అండి ఈ డబుల్ టేప్ని మనం జస్ట్ మిర్రర్ చుట్టూ అక్కడక్కడ అంటించేసుకుని ఆ తర్వాత దాని పైనుంచి మనం ఈ లైట్ స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటాం అనమాట ఒక ఫైవ్ సెంటీమీటర్స్ గ్యాప్లో మనం వీటిని అంటించుకుంటే సరిపోతుంది అనమాట అండి ఎందుకంటే ఎలాగో లైట్ నిలువుగా వస్తుంది కదా సరిపోతుంది కవర్ అవుతుంది సో ఫైవ్ సెంటీమీటర్స్ వెడల్పులో నేను ఒక ఇంచ్ వెడల్త్ తోటి నేను టేప్ తీసుకున్నాను ఆ తర్వాత జస్ట్ నార్మల్గా డబుల్ టైప్ ఎలా అయితే మనం స్టిక్ చేసుకుంటామో పైన దాన్ని పీల్ చేసేసి ఈ లైట్ని దాని మీదకి స్టిక్ చేసేయండి కొంచెం అంటించేప్పుడు మాత్రం జాగ్రత్తగా అంటించండి మొత్తం అలా మిర్రర్ చుట్టూ అంటించేసుకున్నాను అనమాట అసలు ఎంత బాగుందంటే నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట అండి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఓన్లీ ఈ లైట్ ఒక్కటే వేసి మీకు చూపిస్తున్నాను సో చాలా బాగుందనమాట లైట్ వేసుకోకుండా ఎక్కడి నుంచి రెడీ అయినా సరిపోతుందనమాట మనం చూస్తూ ఉంటాం కదా హీరో హీరోయిన్స్ వ్యానిటీ వ్యాన్స్లో గట్రా మిర్రర్ చుట్టూ ఇలా లైట్స్ ఉండి సో డిటో అలానే ఉందనమాట చాలా క్లియర్గా కనిపిస్తుంది కూడా ఫేస్ మీరు కూడా తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది కదా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మీ ఉంటాను బాయ్ బాయ్